ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి అన్నారు అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా? మీరే తెలియక లాస్ట్ టైం 151లో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి. కాబట్టి ఆ 151లో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనో ఐదులోనో పెట్టాలి ఈసారి, అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా? ఇంకోటి ఏమంటారు ఆయన, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా? మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మా మనం? ఒక ముగ్గురు నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం? మరి కలవాలా లేదా? చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది అవునా కాదా? అందరూ బాగున్నారమ్మా? బాగున్నారా? నేను వచ్చేటప్పుడే ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన, నా దగ్గరకు వచ్చి హైపరాధీని అడిగానని చెప్పమంటున్నాడు. ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి. ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ తీసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు. కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా, ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది రాజు. నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి, అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి, ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. అందరూ వాళ్ళిద్దరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు అవునా? అసలు వాళ్ళింట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు? మరి వాళ్ళింట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు? అది ఒకటి మీరు గమనించాలి అవునా? ఇంకోటి ఏమంటున్నారు, మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా? మరి సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్లో నుంచి 30,000 పోతున్నాయి, మరి వాటి సంగతి ఏంటి? కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు. ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి. ఇంకోటి ఏమంటారు ఆయన, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి అన్నారు అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా? మీరే తెలియక లాస్ట్ టైం 151లో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి. కాబట్టి ఆ 151లో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనో ఐదులోనో పెట్టాలి ఈసారి, అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా? ఇంకోటి ఏమంటారు ఆయన, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా? మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మా మనం? ఒక ముగ్గురు నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం? మరి కలవాలా లేదా? చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది అవునా కాదా? ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను అవునా? కానీ 5 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా? వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి. మీరు ఆలోచించాలి, ఈ రాబోయే 10 రోజుల్లో 151 మందికి ఎక్కడొకక్కడ వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు. ఆ డ్రామాలు నమ్మకండి, ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా డ్రామాలు చూడాలి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి. వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత 2 గాజు గ్లాసు మీద గుర్తితే ఫ్యాన్ ఎగిరిపోవాలి అవునా? ఇది గుర్తు పెట్టుకొని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అలాగే ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే, మన పార్టీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే, గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం, ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు
ఓ విద్యా కానుక, ఓ గోరుముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్తో అనుసంధానం, మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్గా ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్తో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి, మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూమ్లు, ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా, ఆరవ తరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్తో ఈరోజు క్లాస్ రూమ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా టోఫుల్ను సైతం ఈరోజు క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది. ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో చదువుల్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి. ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు మీరు వెళ్ళినే చెప్పినప్పుడు అడగండి. ఇవన్నీ కూడా కొనసాగాలనంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే, పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే, మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి.